రాజస్థాన్ ప్రజలు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా చూరు ప్రాంతంలో పగటిపూట ఉష్ణోగ్రత ప్రపంచంలోనే అత్యధికంగా 50.8 డిగ్రీలకు పెరిగింది. బయటకు వస్తే నిప్పుల కుంపటిపైకి వచ్చినట్టే. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు తగ్గడం లేదు. ప్రస్తుతం చూరు ప్రాంతం వరల్డ్స్ హాటెస్ట్ ప్లేస్గా ఉంది. ప్రజలు తమ దైనందిన అవసరాలను తీర్చుకునేందుకు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉంటుందని, ఆపై నిదానంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బ తగిలి ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగానే ఉంది. వడదెబ్బ తగులుతున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రాజస్థాన్ ప్రభుత్వం వైద్యులందరి సెలవులను రద్దు చేసింది. 3 రోజుల వ్యవధిలో 70 మంది వడదెబ్బతో ఆసుపత్రిలో చేరారు.